నమస్కారం ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది రియల్మీ జీటీ 2 ప్రో, రియల్మీ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది ఏప్రిల్ 7వ తారీఖు ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా ప్రైస్ ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే నాకు తెలియదు. ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ 7వ తారీఖు దొరిస్తే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే ఈ వీడియో కూడా మీకు అదే రోజు వస్తుంది. కింద డిస్క్రిప్షన్ ప్రైస్ డీటెయిల్స్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చూద్దాం. అండ్ కొత్త ఫీచర్స్ కూడా ఉన్నాయి దీనిలో, చాలా కొత్తగా అనిపించింది ఫోన్ నేను యూజ్ చేసేటప్పుడు. రీసెంట్గా అన్నీ ఒకే రకంగా ఉన్నాయి, ఇది కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది. ఇవన్నీ మనం వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చూద్దాం. అన్బాక్సింగ్ వచ్చేసరికి దీనిలో బాక్స్ ఇక్కడ చూడొచ్చు, చూడడానికి మీకు బాక్స్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఈ బాక్స్ మీద అయితే ప్రింటింగ్ మీకు కనిపిస్తుందో, ఇది సోయ్ ఆయిల్ ఇంక్తో వీళ్ళు ప్రింట్ చేసినట్టు చెప్తున్నారు. ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, అంటే మనకి ఫోన్ వీళ్ళు తయారు చేసేది కూడా మొత్తం కంప్లీట్గా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసినట్టు కనిపిస్తుంది. అండ్ బాక్స్ ఏదైతే వీళ్ళు బాక్స్ కంటెంట్స్ ఇవన్నీ మొత్తం నార్మల్ బాక్స్కి దీనికి దగ్గర 21.7% నుంచి 0.3%కి ప్లాస్టిక్ వేస్టేజ్ని తగ్గించినట్టు చెప్తున్నారు. అంటే మనకి కార్బన్ ఎమిషన్ని పర్యావరణంలోకి రాకుండా కాపాడినట్లు చెప్తున్నారు. బాక్స్ బ్యాక్ సైడ్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. మొత్తం స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ లేదంటే వీడియోలో కూడా నేను మీకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ చెప్తూ ఉంటాను, అక్కడ కూడా మీరు చూడవచ్చు. అండ్ దీనిలో మీకు బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మీకు ఫస్ట్ అయితే ఒక పేపర్ అయితే ఉంది. పేపర్ మీద ది ఫ్యూచర్ ఇన్ పేపర్ అని చెప్పేసి రాస్తుంది. అండ్ సేఫ్టీ గైడ్ ఉంది, క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది, నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంది. అండ్ కేస్ కూడా ఇచ్చారు బాక్స్లో అయితే. కేస్ క్వాలిటీ అయితే బాగుంది చూడడానికి అయితే. అండ్ కేస్ మీరు మొబైల్ కేసు చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ఈ ఫోన్ డిజైన్ చాలా బాగుంటుంది, కేస్ వేస్తే డిజైన్ అయితే పాడవుతుంది. నా వరకు అయితే మాత్రం ఫోన్ నార్మల్గా యూజ్ చేయడం బెటర్ మీరు కేస్ లేకుండా. అండ్ నెక్స్ట్ ఇంకా మీకు బాక్స్లో ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జర్ రిమూవ్ చేయలేదు మనకి పర్యావరణాన్ని కాపాడడానికి. మనకి మొత్తం మ్యాక్సిమం బ్రాండ్స్ మనకి ఇప్పుడు ఛార్జర్ రిమూవ్ చేస్తున్నాయి, ఛార్జర్ ఏం రిమూవ్ చేయలేదు. ఇలా మీకు 65 వాట్ ఛార్జర్ అయితే ఉంటుంది. అండ్ ఒక టైప్ A టు టైప్ C కేబుల్ కూడా ఉంటుంది. సో ఇది మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. నెక్స్ట్ ఫోన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫోన్ మీకు ఇది యునిక్ డిజైన్తో వస్తుంది, నాట్ ఆఫ్ కాస్వా. దీని ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు రియల్మీకి చాలా డిజైన్స్ అయితే ఇచ్చాడు, ఆనియన్ ఫోన్ అని చెప్పేసి, సిమెంట్ సూట్ కేస్ ఫోన్, ఇటుకల ఫోను, వెల్లుల్లి, ఇట్లా రకరకాలుగా ప్రకృతి నుంచి డిజైన్స్ అయితే తయారు చేశాడు. ఇప్పుడు పేపర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ డిజైన్ అయితే చేశారు. అండ్ ఈ డిజైన్ మీకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుందో, ఇది మీకు నార్మల్ గ్లాస్ కాదు, లెదర్ కాదు, ISCC సర్టిఫికేట్ పొందిన బయోపాలిమర్ మెటీరియల్. ఇది ఫస్ట్ ఫోన్ బయోపాలిమర్తో తయారు చేసిన ఫోన్. అండ్ మీకు బ్యాక్ సైడ్ మీకు పట్టుకున్నప్పుడు మీకు చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. మీరు చేతిలో పట్టుకున్నప్పుడు నాకైతే మనకి జీన్స్ ప్యాంట్ వేసుకుంటే మీకు రబ్ చేస్తే మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది తొడ మీద, అట్లాంటి ఫీలింగ్ అయితే మీకు ఉంటుంది ఈ ఫోన్ మీరు యూజ్ చేసేటప్పుడు. చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంది. కాబట్టి వైట్ కలర్ ఇది, ఇది ఎక్కువ రన్లో మీరు యూజ్ చేస్తున్నప్పుడు లాంగ్ రన్లో కొద్దిగా మీకు మరకలు అయితే పడవచ్చు. ఇది 3 కలర్స్లో వస్తుంది, ఒకటి వచ్చరికి వైట్ కలర్, ఇంకోటి వచ్చరికి గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కూడా ఉంది. నాకైతే గ్రీన్ కలర్ చాలా బాగా నచ్చింది, చూడడానికి చాలా బాగుంది గ్రీన్ కలర్. సో మీ ఇష్టం ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. డిజైన్ అయితే మాత్రం సూపర్బ్ అని చెప్పొచ్చు. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, మీకు మెటల్ బాడీతో వస్తుంది ఫ్రంట్ గ్లాస్, వచ్చరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్తో వస్తుంది, స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ వస్తుంది, కేస్ కూడా బాక్స్లోనే వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా ప్రాబ్లం అయితే, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫోన్ది. నెక్స్ట్ ఇంకా దీన్ని ఫిజికల్ వరకు చూసుకుంటే మాత్రం మీకు టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, బాటంలో వచ్చరికి స్పీకర్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది అండ్ సిమ్ ట్రే ఉంది. మీకు డ్యూయల్ సిమ్తో వస్తుంది, మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు, 2 సిమ్ కార్డు పెట్టుకోవచ్చు. అండ్ స్టోరేజ్ మీకు ఏదైతే బాక్స్ వస్తుందో అదే. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే ఉన్నాయి, రైట్ సైడ్ పవర్ బటన్ ఉంది, లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇది ఫిజికల్ ఓవర్వ్యూ ఫోన్ ది. నెక్స్ట్ ఇంకా దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది మీకు డిస్ప్లే 6.7 ఇంచ్ డిస్ప్లే, ఇది క్వాడ్ హెచ్డి డిస్ప్లే, అంటే ఇది మీకు 2K స్క్రీన్, 1400 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. 10-bit ప్యానల్ ఇది, HDR10+ సపోర్ట్తో వస్తుంది, LTPO 2.2 ప్యానల్, మీకు రిఫ్రెష్ రేట్ 1 Hz నుండి 120 Hz వరకు ఆటోమేటిక్గా చేసేసుకోగలదు. చాలా స్మూత్ ఉంది యూజ్ చేసేటప్పుడు. నాకైతే 1+ ఫోన్ యూజ్ చేస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది, ఫస్ట్ టైం ఒక రియల్మీ ఫోన్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు చాలా స్మూత్ ఫీలింగ్ అయితే ఉంటుంది డిస్ప్లే అయితే. అండ్ ఇది మీకు L1 సపోర్ట్తో కూడా వస్తుంది, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం ఇప్పుడు వరకు నేను చూసిన రియల్మీ ఫోన్స్ అన్నింటిలో ఇది బెస్ట్ డిస్ప్లే. అండ్ ఈ సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది, 1400 నిట్ బ్రైట్నెస్ కాబట్టి మీకు సన్లైట్లో కూడా మీకు క్లియర్గా ఫోన్ అయితే కనిపిస్తుంది. సౌండ్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి, సౌండ్ అయితే లౌడ్ వస్తుంది కాబట్టి అంత క్వాలిటీ అయితే లేదు సౌండ్. 2 స్పీకర్స్ అయితే ఉన్నాయి, ఇయర్ పీస్ కూడా మీకు స్పీకర్ లాగా యాక్ట్ అవుతుంది, బాటంలో ఒక స్పీకర్ అయితే ఉంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది, ఫ్లాట్ ఉంది సౌండ్, మనకి అంత నాకు అట్రాక్టివ్ అనిపించలేదు. అండ్ ఇది మీకు 3.5 హెడ్ఫోన్ జాక్ ఉండదు, ఒకవేళ మీరు యూస్ చేయాలంటే టైప్ C టు 3.5 డాంగుల్స్ యూస్ చేయాలి, బాక్స్ అయితే మీకు అది రాదు. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ గురించి, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వస్తుంది, Snapdragon 8 Gen 1, ప్రజెంట్ ఆండ్రాయిడ్లో బెస్ట్ ప్రాసెసర్ ఇది, 4 నానోమీటర్ కంప్లీట్ అయిన ప్రాసెసర్. అండ్ ప్రాసెసర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు, మీకు ఏ గేమ్ వేసినా కానీ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. BGMI HDR ఎక్స్ట్రీమ్
ఎక్స్ట్రీమ్, ఆల్ట్రా హెచ్డి గ్రాఫిక్స్ హ్యాండిల్ చేయగలరు, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్. 90 FPS అయితే ఉండదు, 60 FPSలో ఏ గ్రాఫిక్స్లో అయితే మీకు హ్యాండిల్ చేస్తుంది. దీనిలో మీకు కూలింగ్ సిస్టమ్ కూడా బెటర్ ఉంటుంది, 9-layer కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఒక దగ్గర దగ్గర 37 minutes అట్లా గేమ్స్ ఆడిన తర్వాత టెంపరేచర్ 42 degrees centigrade కంటే తక్కువ ఉంది. టెంపరేచర్ కూడా మనకి కంట్రోల్ అయితే ఉంది, ఓవర్ హీటింగ్ కూడా ఏం లేదు ఫోన్ది. అండ్ 5G bands కూడా మీకు 13 5G bands అయితే ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. మొత్తం లిస్ట్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో 5G support అయితే ఫోన్ అయితే మీకు వస్తుంది. అండ్ దీనిలో మీకు గేమ్స్లో గేమింగ్ ఫీచర్స్ అయితే ఉంటాయి, సేమ్ 1 Plus 10 Pro కూడా మీకు చూపించాను. మీకు మీరు వాయిస్ చేంజ్ చేయొచ్చు, ఇట్లాంటి ఫీచర్స్ ఉంటాయి కదా. మీరు నోటిఫికేషన్స్ వస్తే మీరు డైరెక్ట్ పాపప్ నోటిఫికేషన్స్ ఉంటాయి వాట్సాప్, ఇట్లాంటివి ఇట్లాంటి ఫీచర్స్ అని మీకు దీనిలో కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 65 W ఫాస్ట్ ఛార్జర్, మీకు ఫుల్ ఛార్జ్ చేయాలంటే 3 to 100% దగ్గర దగ్గర 32 minutes టైం తీసుకుంటుంది. అంటే మీకు 35 నిమిషాల్లో ఈ ఫోన్ ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. అండ్ ఫుల్ వర్కింగ్ ఈజీగా మీరు యూజ్ చేయొచ్చు. గేమ్స్ ఆడినప్పుడు మేము చెక్ చేసినప్పుడు 37 మినిట్స్లో ఇది దగ్గర దగ్గర 10% అయితే బ్యాటరీ అయితే డ్రాప్ అవుతుంది. సో మీరు మరీ హెవీ యూజర్లు అయితే మాత్రం ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాలి, మీడియం యూజర్ అయితే మాత్రం మీకు ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే ఫోన్ అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే, ఇది కూడా మీకు ఫ్లాగ్షిప్ ర్యామ్ అండ్ స్టోరేజ్, మీకు ఫాస్ట్ స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ LPDDR5 ర్యామ్, స్టోరేజ్ వచ్చేసరికి UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఇందులో మీకు USB 2A ఉంటుంది, 3 support అయితే ఉండదు. మీరు ఎల్గాటో ఇట్లాంటి కనెక్ట్ చేయడానికి అయితే ఉండదు. ర్యామ్ ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడుకుంటే 7 GB వరకు ర్యామ్ని మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అండ్ స్టోరేజ్ వచ్చేసరికి ఇన్బిల్డే, మీకు మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. ఏదైతే బాక్స్లో మీకు అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరేజ్ వస్తుందో అదే మీరు యూజ్ చేసుకోవాలి. 128 GB మోడల్ అయితే మీకు 102 GB వరకు స్టోరేజ్ ఫ్రీగా వస్తుంది. అదే మీరు 256 GB మోడల్ తీసుకుంటే మాత్రం 230 GB వరకు దగ్గర దగ్గర స్టోరేజ్ అయితే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా అయితే వస్తుంది. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే, కెమెరా మీకు బ్యాక్ సైడ్ 3 cameras అయితే ఉన్నాయి, ఫ్రంట్ ఒక కెమెరా ఉంటుంది, మొత్తం 4 cameras మొత్తం పనికొచ్చే కెమెరాస్, పనికి మాలిన కెమెరాస్ అయితే ఏమి లేవు. మెయిన్ కెమెరా 50 MP కెమెరా, ఇది సోనీ IMX766 సెన్సర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంది. అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, 150 degree వైడ్ యాంగిల్ కెమెరా, ఇది సామ్సంగ్ సెన్సర్, సేమ్ 1 Plus 10 Pro కూడా ఇదే సెన్సర్ అయితే ఉంటుంది మీకు. అండ్ ఇంకొకటి 3 MP కెమెరా, ఇది మీకు 40x మైక్రోస్కోపిక్ వ్యూలో మీరు ఫొటోస్ అయితే తీయవచ్చు. 3 MP కెమెరా అని చెప్పేసి అనుకోకండి, ఫొటోస్ చూసినప్పుడు మీకు చాలా మంచి ఫొటోస్ అయితే వస్తున్నాయి. మైక్రోస్కోపిక్ ఫొటోస్ ఫస్ట్ టైం నేను చూడడం, ఇది కొత్తగా అనిపించింది నాకు మైక్రోస్కోపిక్ కెమెరా. అండ్ ఫస్ట్ మనం కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. మెయిన్ కెమెరా 50 MP కెమెరా, ఇందులో మీకు మెయిన్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది, 50 MP కెమెరా. ఈవెన్ మీకు లో లైట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది, పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగా వస్తున్నాయి. అండ్ దీనిలో మీకు బొకే ఫ్లేర్ పోర్ట్రేట్, ఏ కలర్ పోర్ట్రేట్ ఇవి కూడా ఉన్నాయి. 1 Plus 10 Pro మిస్ అవుతున్నాయి దీనిలో, అవి కూడా ఇచ్చారు. ఈవెన్ వీడియోలో కూడా ఉన్నాయి, మీకు బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ వీడియో మీరు 1080p రికార్డ్ చేయొచ్చు. అండ్ ఏ కలర్ పోర్ట్రేట్ వీడియో సరికి 720p రికార్డ్ చేయొచ్చు. ఇది మీకు రెండు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్కి అయితే ఉంది. కాకపోతే ఫ్రంట్ కెమెరాలో మీకు ఫొటోస్లో ఈ ఆప్షన్ అయితే ఉండదు, ఫొటోస్లో మీరు బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ ఏ కలర్ పోర్ట్రేట్ యూజ్ చేయడానికి అయితే ఉండదు, వీడియోలో అయితే యూజ్ చేయొచ్చు. అదే బ్యాక్ కెమెరా అనుకోండి, రెండు యూజ్ చేయొచ్చు, ఫోటో వీడియోలో రెండిట్లో అయితే ఈ ఆప్షన్ అయితే ఉంది. అండ్ ఇంకా బ్యాక్ కెమెరా యూజెస్ మీరు 8K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, 8K 24 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది ఒక శాంపిల్ 8K. 4K వచ్చేసరికి 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, ఒక శాంపిల్ ఇక్కడ చూడొచ్చు 4K 60 FPS శాంపిల్. నెక్స్ట్ ఇంకా వైడ్ యాంగిల్ కెమెరా గురించి మాట్లాడుకుంటే, సేమ్ ఏదైతే 1 Plus 10 Pro మీకు వైడ్ యాంగిల్ కెమెరా, అదే పర్ఫార్మెన్స్ ఉంటుంది మీకు. దీనికంటే 1 Plus 9 Pro కెమెరా నాకు బాగా నచ్చింది, వైడ్ యాంగిల్ కెమెరా ఫ్రాంక్గా చెప్పాలంటే. అండ్ ఇది కూడా మీకు ఓకే 50 MP కెమెరా కాబట్టి దాంతో కంపేర్ చేయకుండా నార్మల్గా చూస్తే మాత్రం బాగానే ఉంటాయి మీకు ఫొటోస్. అయితే కొన్ని ఫొటోస్ ఇక్కడ మీరు చూడొచ్చు, 150 degree వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ మీకు ఫిష్ ఐ ఫోటో కూడా తీసుకోవచ్చు, ఒకటే ఆప్షన్ ఉంటుంది. మీకు ఐక్యూలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, దీనిలో అయితే ఒకటే ఉంటుంది ఫోటో తీసుకోవడానికి, అంతమించి ఏమి యూజ్ చేయలేం దాన్ని. నెక్స్ట్ మైక్రోస్కోపిక్ కెమెరా, కొత్త కెమెరా 3 MP కెమెరా, 40x మైక్రోస్కోపిక్ కెమెరా. ఇది కొద్ది కొత్తగా అనిపించింది నాకు. మీరు కెమెరాలో మోడ్లోకి వెళ్తే మైక్రోస్కోపిక్ మోడ్ అయితే ఉంటుంది, సో దీని మీద మీరు ట్యాప్ చేసేస్తే మీకు మైక్రోస్కోప్ మోడ్ అయితే ఎనబుల్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఎంత దగ్గరికి వెళ్తారు అలాంటివి, ఏదైనా ఆబ్జెక్ట్ కానీ, ఈవెన్ సోఫా చూడొచ్చు. ఈ సోఫాలో మనం ఈ సోఫా నామలు మీకు ఇట్లా కనిపిస్తుంది కదా, దగ్గరికి వెళ్ళి చూస్తే దాని లోపల మీకు చిన్న చిన్న పార్ట్స్ కానీ హోల్స్ కానీ అన్నీ కనిపిస్తున్నాయి. సో ఇది చాలా బాగుంది కెమెరా. అయితే ఈ కెమెరా మీరు యూజ్ చేస్తే మాత్రం చాలా మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, మైక్రోస్కోపిక్ ఫొటోస్ అయితే. సో ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది. అండ్ మైక్రోస్కోప్ కెమెరా మీరు వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు, కాకపోతే 720 వరకు మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు మైక్రోస్కోప్ కెమెరా యూజ్ చేసి. శాంపుల్ అయితే చూడొచ్చు మీరు మైక్రోస్కోప్ వీడియో. అండ్ ఇంకోటి కొత్తగా అనిపించింది 3D ఫొటోస్. 3D ఫొటోస్ కూడా మీకు మోర్లో ఆప్షన్ అయితే ఉంటుంది 3D. సో దీనిలో మీకు 3 options అయితే ఉంటాయి, హిచ్కాక్ అని చెప్పేసి, స్ప్రిల్ అని చెప్పేసి, ట్యాంగో అని చెప్పేసి, ఆర్క్ అని చెప్పేసి, ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవి మీకు ఏం చేస్తుందంటే 3D ఫొటోస్ మీకు బ్యాక్ సైడ్ మీకు ఇది షామీ ఫోన్లో చూసినట్టున్నాయి ఇంతకుముందు నేను, ఇట్లా మీకు మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది బ్యాక్ సైడ్ 3D లాగా.
మీరైతే మీరు ఫ్రంట్ అట్లనే ఉంటారు. ఇట్లా మీరు 3D ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 32 MP కెమెరా, సోనీ సెన్సార్ ఇది. ఫ్రంట్ కెమెరాలో ఒక మైనస్ ఏంటంటే మీరు కెమెరా వీడియో ఓన్లీ 1080p వరకే ఉంది. ఫ్రంట్ కెమెరా విషయం మీరు 4K వీడియో రికార్డ్ చేయడానికి లేదు, 1080p వరకే ఉంది. అన్ని మ్యాక్సిమం అన్ని ఒప్పో వివో వన్ ప్లస్ ఫోన్స్ అని అట్లనే ఉంటాయి. సామ్సంగ్ ఫోన్స్లో మనకి 4K ఆప్షన్స్ ఉంటాయి, దీనిలో అయితే లేదు. 1080p వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, ఇది ఒక మైనస్. అండ్ ఫ్రంట్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, మీకు కొన్ని ఫొటోస్ అయితే మీరు చూడొచ్చు ఫ్రంట్ కెమెరాతో తీసినవి. దీనిలో ఎక్కువ ఆప్షన్స్ అయితే ఏం లేవు, మీకు బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ కానీ ఏ కలర్ పోర్ట్రేట్ ఇట్లాంటివి అయితే మీకు ఫ్రంట్ కెమెరాలో లేవు. నెక్స్ట్ సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు కావాల్సిన సెన్సార్స్ అన్నీ ఉంటాయి. మీకు సెన్సార్స్ కూడా అన్ని మీకు బాగా వర్క్ అవుతున్నాయి. జైరోస్కోప్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది, మీరు గేమ్ ఆడుతున్నప్పుడు అన్నీ ఉంటాయి. మ్యాగ్నెటోమీటర్ కానీ అన్ని ఏం స్కిప్ అవ్వలేదు. మీకు ఇది ఫ్లాగ్షిప్ ఫోన్. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సరికి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది మీకు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, అల్ట్రాసోనిక్ అయితే కాదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు చాలా ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. నెక్స్ట్ కనెక్టివిటీలో కూడా దీనిలో కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, కొత్త ఫీచర్స్. మీకు ఎన్ఎఫ్సి యూస్ చేస్తున్నారు అనుకో, నార్మల్ ఎన్ఎఫ్సి మనకి ఒక దగ్గర మాత్రం వర్క్ అవుతుంది అన్ని ఫోన్స్లో. దీనిలో మీకు ఏ సైడ్ ఎక్కడైనా పెట్టండి, మీకు మొత్తం 360 డిగ్రీలో మీకు ఎన్ఎఫ్సి అయితే ఉపయోగపడుతుంది, యూజ్ అవుతుంది, యూజ్ చేయొచ్చు మీరు. నెక్స్ట్ వైఫై టెక్నాలజీ కూడా చేంజ్ అవుతుంది దీనిలో. మీకు మీరు ఎటు సైడ్ అయినా హోల్డ్ చేసి పట్టుకో, మీరు గేమ్ ఆడుతున్నప్పుడు మనం ఇట్లా హోల్డ్ చేస్తాం కదా ఫోన్ని, ఎట్లా హోల్డ్ చేసి పట్టుకున్నా కానీ మీకు వైఫై రిసెప్షన్ అయితే బాగుంటుంది. అండ్ ఇంకొకటి మీకు యాంటీనాస్ కూడా దీనిలో మీకు మొత్తం 12 యాంటీనాస్ అయితే ఉంటాయి చుట్టూ మీకు. సో మీకు సిగ్నల్స్ కూడా చాలా బాగా వస్తాయి, మీరు ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు, సిమ్ కార్డ్ యూజ్ చేసినప్పుడు మీకు సిగ్నల్స్ అయితే చాలా బాగుంటాయి. ఇవన్నీ కనెక్టివిటీలో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ దీనిలో. యూఐ గురించి మాట్లాడుకుంటే ఇది ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అండ్ రియల్మీ యూఐ 3.0 మీద రన్ అవుతుంది. 3 ఇయర్స్ వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయని చెప్పేసి కంపెనీ అయితే చెప్తూ ఉంది. అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ మీకు 4 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ దీనిలో మీకు కస్టమ్ ఏమైనా ఫీచర్స్ అన్నీ ఉంటాయి, యాప్ లాక్ చేసుకోవచ్చు, యాప్ క్లోన్ చేసుకోవచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ హార్ట్ రేట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీరు హార్ట్ రేట్ సెన్సార్ లాగా యూజ్ చేయొచ్చు. కాకపోతే దీన్ని యాక్యురేసీ అయితే మీకు పర్ఫెక్ట్ అయితే ఉండదు, ఒక 3-4 డిఫరెన్స్ అయితే వస్తూ ఉంటుంది, 3-4%. అండ్ ఎన్ఎఫ్సి అయితే ఉంది, వాటర్ రెసిస్టెంట్ అయితే లేదు, వైర్లెస్ ఛార్జింగ్ అయితే లేదు. ఇది ఓవరాల్గా ఫోన్. ఇది 45,000 ఆ ప్రైస్లో వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. వన్ ప్లస్ 10 ప్రో కంటే దీనిలో కొద్దిగా ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ సేమ్ ఎక్స్పీరియన్స్ నాకైతే పెద్దగా ఏమి డిఫరెన్స్ అయితే అనిపించలేదు ఈ ఫోన్కి ఆ ఫోన్కి. ఓవరాల్గా సమప్ చేస్తే మాత్రం దీనిలో ప్లస్ వచ్చేసరికి డిజైన్ చాలా బాగుంది, డిస్ప్లే చాలా బాగుంది, కెమెరాస్ బాగున్నాయి, అండ్ ప్రాసెసర్ అంటే మీకు అన్ని 4 పిల్లర్స్ అయితే బాగున్నాయి. అండ్ కొద్దిగా మైనస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం దీనిలో మైక్రో స్టిక్కర్ సపోర్ట్ అయితే లేదు, కర్వ్ స్క్రీన్ ఇస్తే బాగుండేది, ఫ్లాట్ స్క్రీన్ అయితే ఇచ్చారు వీళ్ళు, ఐపీ రేటింగ్ అయితే లేదు, ఫ్రంట్ 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇవన్నీ కొన్ని మైనస్ లేదు అనిపించింది నాకు ఈ ఫోన్ ఫస్ట్ ఇంప్రెషన్ యూస్ చేసినప్పుడు. ఇది ఓవరాల్గా రియల్మీ GT2 Pro సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫర్ షిమ్ నెక్స్ట్ ఫుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.